खतरनाक कॉमेडी शो। लेट्स नाउ वेलकम आवर जबरदस्त जजेस। प्लीज पुट योर्स टुगेदर फॉर आवर लेडी बॉस रोजा गारू एंड आवर क्यूटेस्ट मनो गारू। रागासी रागासी ननु रबर बंतिल यगरेसी पारेसी पारेसी नु वेल्लके नव्वुल विसिरेसी। रागासी रागासी ननु रबर बंतिल यगरेसी మ్యారేజ్ చేసుకోవడం వేరు, మేనేజ్ చేసుకోవడం వేరు. మరి ఇక్కడ మ్యారేజ్ మేనేజ్ రెండూ చేసుకుంటూ వెళ్ళిన వీళ్లకు చివరకు ఏం మిగిలిందో, ఏం తెలిసొచ్చిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ అలాంగ్ విత్ వెంకీ మంకీస్. మేడం ఇది మా ఆవిడ, ప్రపంచంలోనే అందనంత అందమైన అమ్మాయిని ఎత్తుకోవాలనుకున్నా. ఇప్పుడు కూడా అందదు, ఇప్పుడు కూడా అందదు. మీరు తప్పుగా పడి ఇలా కాదు, ఇలా పడి మంగళవారం ఏమండి, గురువారం అండి, మంగళవారం మంగళవారం. నాకు ఒక డౌట్ అండి, మీరు ఎప్పుడు రెండు పెగ్గులు తాగుతారు, ఇప్పుడు ఏంటి మూడు పెగ్గులు తాగుతున్నారు? అది బూస్టర్ డోస్. బూస్టర్ డోస్ తాగితే ఎనర్జీ వస్తుందా? మామూలు ఎనర్జీ కాదు. అసలు మీరు యూజే చేయరు కదా, యూజే చేయరు కదా ఎనర్జీ, ఇంకెందుకు తాగి? ఒక మనిషి బాటలు ఎత్తి పట్టుకొని కింద కొట్టి ఎంత కష్టం తెలుసా? మీతో కామెడీ కూడా కష్టమే. రాండి ఇల్లిటు జట్టిల్లు పేరు విన్ని స్థాయిలే వేరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ను మార. ఎందుకో వెంకీ ఎత్తుకోలేదు ఫైవ్ అని. ఎదురుగా వైఫ్ ఉంది, ఇప్పుడు ఎత్తుకో, ఇప్పుడు ఎత్తుకో, ఇంటికి వెళ్తే దల్చుకుంటాడు. పెంచుతాను బంగారం, ఐ లవ్ యూ. ఇది స్కిట్ లో లేదు, ఇది స్కిట్ లో లేదు. నీకు ప్రపంచంలో ఇష్టమైంది ఏంటి? నాకు ఈ సృష్టిలో చాలా ఇష్టమైంది నా హార్ట్. అవునా, ఏ ఎందుకు? అందులో నువ్వు ఉంటావు కదా. మీ ఆవిడ ఇట్లా అంటే ఏమిటి? ఒకసారి కళ్ళలో కలిపెట్టు చూడండి, నేను బాగాలేనా? ఎక్కడున్నాయి కళ్ళు? మీరు ఇంటే అంటారు గాని ఎవరు మీలాగే ఉందా? సేమ్ నా ప్రతిబింబం ఇక్కడ చెప్పాలి. మీరేం చూస్తున్నారు అంటే ఆమె కళ్ళల్లో నిన్ను చూస్తున్నా నేను. తరరరరరరరా, ఇది అయ్యారు మీకు నచ్చట్లేదు మా జోడి కదా. అలవాట్లో పొరపాటుగా నీ కాళ్ళు పట్టుకున్నాడు. వైరా అయితే ఓకే, మా ఆయన చాలా మంచోడు, పత్తి పత్తి పత్తి. ప్రేమించే మీరు నా పక్కింట్లో ఉండడం హ్యాట్స్ ఆఫ్ భయ్యా. సేమ్ డైలాగ్ భయ్యా. మీలాంటి మగ నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. సేమ్ డైలాగ్ భయ్యా. లవ్ యు భయ్యా. థాంక్యూ భయ్యా. ఇక్కడ ఉన్నాడు భయ్యా. నిజంగా మేడం అనుకుంటాం గానీ అది అసలు నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అందుకే ఎక్కడికో దూరం వెళ్ళి సెట్ చేసుకోవడం కంటే ఈ వీధి చివరన సెట్ చేసుకున్నా. ఫాలో మీ. ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఏమన్నా సంథింగ్ ఉందా? మామూలు సంథింగ్ గా రాత్రే తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఏంటండి ఫుల్ రాత్రి ఆఫీస్ పడుకుంటా? మరి నేనేం పెట్టేసి పడుకో. వెళ్దామా? యాక్చువల్లీ అందుకే ఇదే వీధి చివరిలో ఇంకో పెళ్లి చేసుకున్నాను మేడం. ఏమండి కొంచెం దూరం ఉండవా, కొంచెం దూరం ఉండవా. ఈ రోజు క్యాంప్ నుంచి వచ్చాను, చెప్పు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? నన్ను పెళ్లి చేసుకోండి. కొంచెం అమ్మ కడుపు మాడ, మూడు నెలల క్రితమే కదా పెళ్ళైంది. అమ్మ పెళ్లి చేసుకుంది, నేను సారీ.
పద ఇంట్లోకి వెళ్దాం. చూపించరా మరి ఏమండి పిల్లకు ముందే వచ్చారు. ఈయనండి మా ఆయన. ఇప్పుడు మా ఆయన పిలుస్తాను. ఏమండి మా ఆయన అండి, నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఏమండి మీకోసం ఇంకో కాఫీ తీసుకొస్తాను. మీకు మాత్రం ఏం తక్కువ, నేను బూస్ట్ తీసుకొని వస్తా. సూపర్ బాయ్ అమ్మాయి ఇద్దరు తోడు దొంగలు, తోడు దొంగలు. ప్రామిస్ చెప్పు, ఎవరికి చెప్పొద్ది మ్యాటర్. నేను కూడా ఎవరికి చెప్పాను. ఒట్టు ఇదిగో మీ ఆయన రాలేడు ఇంకా. కాంపు నుంచి కంపు నుంచి కంపు కాలేదు. మీ ఇద్దరు మొహాలు చూసి కంపే అనాలనిపిస్తుంది. అయ్యో అది ఇంకో కంపు చెప్తుంది. హే హాయ్ బాయ్. అది నా పరిస్థితి. ఏమండి నా మీద మీరు బెంగ పెట్టుకున్నారు కదా. ఓకే వద్దులే రాండి, లాగ్ అవుతుంది. పవిత్ర ఎలా ఉన్నావే, చాలా రోజులు అవుతుంది, నేను చాలా మిస్ అయ్యాను. నేను కూడా చాలా మిస్ అయ్యాను తెలుసా. నేను పెళ్ళైందా? అవును నీకు. నాకు పెళ్ళైంది. ఏమి ఆయన మా ఆయన, నువ్వు చూడట్లేదు పక్కన ఉండే మా ఆయన. ఏంటి పక్కన ఉన్నాను మీ ఆయన? ఒసే వాడికి ఆల్రెడీ మా ఇంటి పక్కన ఇంకో దాంతో సంబంధం ఉంది. అంటే ఈ పక్కన ఉండే ఆయన మీ ఆయన? అవును. చెప్తారు వాడికి ఆల్రెడీ పెళ్ళ ఉంది. ఏంటి పెళ్ళ ఉందా? నువ్వు వెళ్ళి మీ ఆయన నిలదీయి, నేను వెళ్ళి మా ఆయన నిలదీస్తాను. ఓకేనా? పద. ఏమండి ప్రతిరోజు మంగళవారం మంగళవారం అని బయటికి వెళ్ళి మనం కొట్టుకోవడం ఎందుకు, మనల్ని మోసం చేసిన వాళ్ళని కొడదామే. నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు కూడా నాకు అవసరం లేదు. నేను కూడా నీకు ఇస్తున్నా. మీ వల్ల అసలు ఏమీ లేదు, ఏమీ లేదు. మనం తప్పు చేసాం భయ్యా, చచ్చిపోదాం భయ్యా. ఏ మగాడు బారిలో కన్యం చేసి ఎవడు బతుకొద్దు భయ్యా. మన కొండ మీద దూకుతాం రండి భయ్యా. వీరుడేం చేస్తున్నారు? చచ్చిపోదాం అనుకుంటున్నాం సార్. ఎందుకు? మా భార్యలకు అన్యాయం చేసాం, చచ్చిపోవాలనుకుంటున్నాం. మరి మేము పోలే చుక్కలు వేసుకొని వచ్చినామా? మరి మేము కూడా గందుకే వచ్చిన లైన్ రారి సార్. మీకు ఎంతమంది? నలుగురా. మీకు లెక్కే లేదు, లెక్కే లేదు. భయ్యా మనం సావద్దు, ఎంజాయ్ చేసుకోవాలి. సో వెంకీ రమేష్ మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంది, డిఫరెంట్ గా. సో ఇద్దరు తోడు దొంగలు, ఏం చేసినా కలిసి చేద్దాం. కానీ ఫైనల్ టచ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు తెలుసా? భార్యల్ని మోసం చేశాను చచ్చిపోవాలనుకుంటున్నారని నేను చాలా ఫీల్ అయ్యాను లోపలే. అందరం చేశాయి కదా, అయితే ఇది కామన్ అని ఎంజాయ్ చేస్తారు. అది వేరే లెవెల్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. చాలా బాగా అనిపించింది. మనోగారు ఎక్స్ట్రాడినరీ, హిలేరియస్ కామెడీ చాలా బాగుంది అసలు. ఫెంటాస్టిక్, అందరు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరికి ఒక టెంపర్ ఉంటుంది. మరి మనందరికీ తెలిసిన చంటి టెంపర్ ఈ రోజు ఎందుకు, ఎలా, ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే ఈ టెంపర్ స్కిట్ చూడాల్సిందే, నాన్ స్టాప్ గా నవ్వుకోవాల్సిందే. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి ఎన్స్. నమస్తే కృష్ణ. మనమందరూ గెటప్ ప్లేస్ చేసుకున్నాం, స్కిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఒరే మనకు వచ్చే టీమ్ లీడర్ ఎలా ఉంటాడో తెలుసా? డైలాగులు ప్రాక్టీస్ అవడు, పడుకుంటాడు, రా అన్న చేద్దాము అంటే అబ్బా ఇప్పుడు ఎందుకు రాంటాడు రా. అతని పేరేంటో తెలుసా? అతని పేరు దయా. ఆయనకి లేనిదే అది దయా. ఇద్దరు ఎవరు
కుమార్తె వాళ్ళిద్దరూ చాలా మంచి ఆర్టిస్టులు సార్ జోకులు బాగా చేస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నారు సార్ అర్జెంట్ గా వాళ్ళిద్దరిని వేరే టీమ్ కి పంపించే మూర్తి సార్ పంపించే మూర్తి సార్ అది కాదు సార్ పంపించే మూర్తి సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్ 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 వెళ్ళిపోయారు సార్ అరే రే ఆపాలి కదా మూర్తి ఇప్పుడు డైరెక్టర్ వస్తాడు పంచలేమని అడుగుతాడు చిట్టేదని అడుగుతాడు ఎలా మూర్తి ఎలా మూర్తి ఏదో ఆలోచించాలి కదా మూర్తి ఆలోచించు సరే అది కూడా నేనే చెప్తాను వాళ్ళు వచ్చారు పంచులు రాస్తా అన్నారు మనం 2000 ఇస్తా అన్నాం కుదరదని వేరే డబ్బులు కావాలన్నారు వద్దని పంపించేశాం ఎలా ఉంది మూర్తి ఎలా ఉంది మూర్తి నువ్వు చెల్లుడు కొట్టవే మీరేటో తెలిసిన తర్వాత నా చెయ్యి లెగట్లేదు సార్ నీ చెయ్యి ఎలా లేపాలో నాకు తెలుసు మూర్తి మీరు కనుక ఇబ్బంది పెడితే నన్ను బాగా టార్చర్ చేస్తే చెయ్యే కాదు అన్ని నరికేసుకుంటా అన్ని నరికేసుకుంటా నీతో సెల్యూట్ ఎలా కొట్టించుకోవాలో నాకు తెలుసు కానీ సార్ అవును ఈ పాత సినిమాలు చూసి పాత లైన్లు తీసుకొచ్చి ఇవి పంచలు అని చెప్పి మనకు చూపిస్తూ ఉంటాడు ఆ వాల్టేర్ వాసు కాని వీలు ఒరే వాల్టేర్ వాసు తమ్ముడా రారా 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 ఏంటి వాసన చూస్తున్నా నిన్ను రా అంటే ఎలా ఉంటుంది నా లోపల ఉన్న ఇగో హట్ అవుతురా నీకు లోపల ఉన్న ఇగోనే హట్ అవుతేమో నాకు ఇగో చుట్టూ వైఫై లా ఉంటది నీకు ఎలాంటి స్కిట్లు ఇచ్చినా ఎలాంటి పంచులు ఇచ్చినా టీమ్ లీడర్ గా తీసుకో ఓవర్ చేయకో కావాలంటే డబ్బులు ఇస్తా తీసుకోరా ఆ డబ్బులు తీసుకొని టీమ్ లో మమ్మల్ని నలుగురిని పెట్టుకో మూర్తి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకో అవసరం ఉంటే వాడుకో మూర్తి రాకొద్దు ఆ యాక్టింగ్ లో నడుసొమ్ము నాకు అసలు వద్దు సార్ ఏంద్రా కష్టమైన డబ్బు దీనిలో చెప్పు ఏది కష్టపడి సంపాదించింది ఏది కష్టపడకుండా సంపాదించిందిరా రే ఇక్కడ కష్టపడి సంపాదించావా లేదా అన్నది కాదు మూర్తి యాక్టింగ్ చేశావా అనేది ఎవరికి ఇంపార్టెంట్ లేదు ఎంతసేపు చేశామా ఇది ఒక్కటే మూర్తి ఉంటే నువ్వు అటుండు లేదా ఇటుండు నాలా మధ్యలో కొట్టుకు ఇప్పటికి ఇప్పుడు నువ్వు టీం ముందు వెళ్ళిపోతే బాగుంటది నన్ను కొత్త టీం లీడర్ చేస్తే బాగుంటది ఆ డైరెక్టర్ వచ్చి నిన్ను తీసేస్తే బాగుంటది ఇక్కడ ఎవ్వడు ఎవరిని తీసేయలేదు మూర్తి ఈ సొల్లాపి నన్ను కూల్ చేసేది ఏదైనా చెయ్యి మూర్తి సాంగ్ పెట్టు మనకి కావాలి తెలిసిన వాళ్ళు సార్ సెట్ చేయి సార్ సెట్ చేయి మూర్తి ఏ క్యారెక్టర్ కి సెట్ కాదని కూడా సెట్ చేయమన్నారంటే ఎంత కరువులో ఉన్నారు సార్ మీరు ఎక్స్క్యూజ్ మీ వచ్చారండి ఇక్కడ మేము 40 ఏళ్ళు అయింది ఎవడు పట్టించుకోవట్లేదు నేను యానిమల్ లవర్ తెలుసా మనకంటే పెద్ద యానిమల్ లవర్ ఎవరు ఉన్నారు మూర్తి నేను అదే చెప్తున్నా వాళ్ళ డబ్బు సావట్లేదు నీకంటే యానిమల్ ఎవడున్నాడు సార్ ఇదిగో నువ్వు ఏంటంటావు చికెన్ మటన్ కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర సరే నీకు ఏదో ఒకటి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు నా సిస్టమ్ మీద నువ్వు చేయేశావు ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడే టచ్ చేసావు నా వైఫై ఆన్ అయిపోయింది ఫ్రెండ్ నువ్వు ఆఫ్టర్ కంటెస్టెంట్ నేను బ్యూటిఫుల్ టీమ్ లీడర్ గొడవ పెట్టి యుద్ధం స్టార్ట్ చేశారా 10 మందిని తీసుకొచ్చి స్కిట్ చేసేస్తా యుద్ధం స్టార్ట్ అయిపోయిందిరా ఇక ఆగేది లేదు మీరు 10 మంది చేస్తే స్కిట్ నేను ఒక్కరిని వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే అది జంటి గారి దండయాత్ర దండయాత్ర ఏ చూస్తాంరా ఇక్కడే ఉండరా ఇక్కడే ఉండరా రే పదండ్రా పదండ్రా చూసుకుందాం సార్ అవతల పక్క టీమ్ లీడర్ స్కిట్లు చేసి ఇట్లు కొడుతున్నారంట మిమ్మల్ని ఈ స్కిట్ పేపర్ తీసుకుని ఆఫీస్ కి రమ్మన్నారు సార్ జాగ్రత్త సార్ ఓకే మూర్తి ఆఫీస్ అంట ఏమైంది
సార్, ఆఫీసులో ఏమన్నా తిట్టారా? పెద్ద ఆయన ఏమన్నా అన్నాడా సార్? ఏం లేదు మూర్తి. ఏమీ జరగకపోతే ఎప్పుడు గెటప్ లేని నువ్వు గెటప్ ఎందుకు ఏస్తున్నావు? మీరు మారిపోయారు. లేదు మూర్తి, మీరు మారిపోయారు. ముసుకోండి మూర్తి గారు. మూర్తి గారా? ఎప్పుడు ఊరే అని పిలిచే మీరు ఫస్ట్ టైం గారు అన్నారా? ఇదే మార్పు సార్. పడుకుని లేచి స్కిట్ చేయడానికి మీరు ఎంత కష్టపడతారో తెలియదు గాని, ఇక్కడ నిరూపించుకోవడానికి నానా సక్కలు లాగుతున్నారు సార్, నానా సక్కలు లాగుతున్నారు. స్కిట్ అయిన తర్వాత వాళ్ళ 10 మార్కులు ఇచ్చినప్పుడు నీ మొక్కలో నవ్వు వస్తే మీరే కరెక్ట్. వాళ్ళు 8 ఇచ్చినప్పుడు మొక్కలు అలా పెట్టుకున్నావు అనుకో, నేనే కరెక్ట్. వస్తున్నాను పదమూర్తి. నీకు కూడా అలవాటు అవుద్ది. ఆ నలుగురు స్కిట్ పాడు చేయడం నువ్వు చూసావా? ఆ స్కిట్ చెడగొట్టింది నలుగురు కాదు, మొత్తం 5. ఆ 5వ వాడిని నేనే. నేనే ఏంటి ఆవిడు ఇరికి టీమ్ లీడర్ బుద్ధి చూపిస్తున్నారు నువ్వు? మేము 5 కలిసే ఆ పేలని పంచులు రాశాం. బాగా లాగ్ చేస్తే ఆ లాగ్ చేసే టైంలో ఒకళ్ళేమో ఫోన్ చూసుకున్నారు, ఒకళ్ళేమో వెనక్కి రిలాక్స్ అయ్యారు, ఒకళ్ళు ఏం చేస్తున్నారా అని వీళ్ళు ఆలోచించారు. చేడిష్టం కదా, చేడిష్టం కదా. అలా చేస్తుంటే మిమ్మల్ని తీసేస్తారని ఎప్పుడు భయమే లేదా? ఆల్రెడీ 2 వెళ్ళొచ్చాడు, ఏం భయం? అంతెందుకు సార్, చిట్టు చెడగొట్టామని ఒప్పుకునే దమ్ము మాకుంది, దానికి 8 ఇచ్చే దమ్ము వాళ్ళకుందా? 8 ఏం కర్మ, 7 కూడా ఇస్తాం. కేసు పూర్వాపరాలు పరిశీలించడం మీదట జబర్దస్త్ కోసం రాత్రి పగలు కష్టపడుతుంది ఒక చలాకి చంటే అని. ఇక నుంచి ఆయన ఏ స్కిట్ చేసినా మీరు 10 కాకుండా 25 ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పడం అయినది. అంటే ఏం యాటిట్యూడ్ తెలుసా అసలు? ఆ ఎంట్రీ సాంగ్ లో నీ యాటిట్యూడ్ సూపర్ అసలు. బాబాయ్ కంటిన్యూస్ గా ఎలా మాట్లాడాడో గానీ నోకిరాజు చాలా కష్టపడ్డావు, చాలా బాగా చేస్తావు. అండ్ సందీప్ ఫస్ట్ టైం చాలా బాగా చేస్తావు, చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఎనర్జీగా చేసాడు. థాంక్ యూ మేడం, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా ప్యాక్డ్ గా ఉంది. మనో గారు సార్ ఎక్స్ట్రాడినరీ, అద్భుతం. నందులు ఆస్కార్లు తెర మీద నటించే వాళ్ళకి ఇవ్వబడతాయి. జీవితంలో నటించే వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడితే అసలు అవార్డు లేని వ్యక్తి అంటూ ఉండరేమో. నేను ఇలా ఎందుకు అంటున్నానో వీళ్ళని పిలిస్తే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజు స్టీ. ఈ రోజు మన పెళ్లి రోజు, సో ఈ రోజు మీకు ప్రేమగా నేను భోజనం తినిపించాలనుకుంటున్నా. ఆకేసి, నెయ్యేసి, పప్పేసి. నాకు కావాల్సింది పప్పు భోజనం కాదు ఐశ్వర్య. చిలిపి ఎప్పుడు తింటే మీరు? మన కొడుకులను పిలువు ఫస్ట్. అన్నయ్య, రష్యాలో తప్పులు చేస్తే శిక్షలు వేరుగా ఉంటాయి కదా? అవును, నీకెలా తెలుసు? అందరికి గుండు గీస్తారు, నీకేంటి మేసాలు గడ్డాలు గీసేశారంట అన్నయ్య. అలా అంటావేంట్రా, ఇప్పటికే డేట్స్ కొద్దా నీతో డీజీ ఎట్లా అంత బాధపడుతున్నా తెలుసా? ఆ డేట్స్ లో నువ్వు ఎక్కడెక్కడ డీ కొడుతున్నావని నేనెంత బాధపడుతున్నా? నువ్వేలా అన్నా ఉంటే శ్రీదేవి ఎక్స్ట్రా మొత్తం 3 షోలు మానేస్తా. వద్దన్నయ్య, ప్లీజ్ మానేయొద్దన్నయ్య. దుఃఖరాజు అంటే అంత ప్రేమ అడి. ఈ 3 షోలు మానేసి ఇంట్లో రోజుకు 4 షోలు స్టార్ట్ చేస్తావు. మొన్న పుష్ప స్పూఫ్ చేసాం కదా బాబు, అది ఏంటో యూట్యూబ్ లో ఒకసారి నాది ట్రెండింగ్, ఒకసారి నీ ట్రెండింగ్, ఇద్దరు కొట్టుకున్నాం అలాగా. ఈ పుష్ప స్కిట్ కాకుండా నువ్వు ఎదురంటే పుష్ప ఆంటీతో చేసిన స్కిట్ పెట్టుంటే ఇప్పటికీ నీదే ట్రెండింగ్ లో ఉండేది అన్నయ్య. నాన్నగారు నమస్కారం అండి, నేను ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యానండి. ఆన్ ది స్పాట్ ఏవిడిగా చెప్పేస్తున్నా. ఆ రోజు నువ్వు నాతో స్పాట్ లో ఎందుకు లేవు అది చెప్పు చాలు. సరే అవన్నీ వదిలేసే, మనిద్దరం కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామా? అన్నయ్య పెట్టండి. నాన్న నాగరాజు, కొడుకు కాటరాజు అని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నడిపేయండి మీరిద్దరు. చూడు నా తమ్ముడు ఆమె ఎలాంటి పంచులు వేస్తున్నాడు, మొన్న కూడా నా జాతరలో దొరికా ఉన్నాడు. ఆడు కదా జాతరలో దొరికింది, జాతరలో దొరికాడు. నువ్వు చెప్పురా అన్న. మీరు జాతరలో దొరికింది దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ నేను దొరికింది జాతర చేయకుండా ఉంటే చాలని నేను ఆలోచిస్తున్నాను. నానా నీ కొడుకు నడిపించుకోవాలంటే నేనేం చేయాలి? నాన్నగారి లాగా ఏదో చేయటమే ఇంకా నడిపించుకోవడం ఏముంది?
సర్లే గాని ఇంతకీ మన చెల్లెళ్ళు ఎక్కడ నాన్న గారు వస్తున్నారు చూడండి అన్న. ఒక చెల్లెమో బల్లిలా ఉంది, ఇంకో చెల్లెమో మా అందరికి తల్లిలా ఉంది. చెల్లెల్ని కలవంటే చోలు పిల్లల్ని కన్నావా అమ్మా? నాన్నగారు రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వీధి చివర జ్యూస్ షాప్ వాడు నన్ను ఒకలా చూస్తున్నాడు. ఏ షాప్ లో తీసారమ్మా ఇంత జ్యూస్ అని చూసుంటాడు అమ్మా. నాన్నగారు నేను సరిగ్గా చదువుతలేదని ప్రిన్సిపల్ గారు నన్ను పక్కకు పిలిచి ఏమన్నారో తెలుసా? బాగా చదివేదాని, ఇప్పుడేంటో మాకు చదవట్లేదు అన్నాడా? అందుకే ఈ చదువులన్నీ మనకు కుదరదు నాన్నగారు. నేను పెద్ద హీరోని అయిపోయి అలా చిటికి ఏం కానీ రైలు రావాలని కోరుకుంటున్నా. మరి మీరు? నువ్వు దొరికితే కనీసం బెయిల్ కూడా రాకూడదని కోరుకుంటున్నా. మాకు పని ఉంది, బాబు వెళ్ళిపండి, అమ్మగారు మీరు కూడా వెళ్ళిపండి. అన్నయ్య గారు పెళ్ళుడికి వచ్చాం, ఎవరో తగలట్లేదు మనకి. బయటికి వెళ్దాం, తగులుతారు ఎవరో ఒకళ్ళు. సుసుకల తోటలో ఎక్కడున్నావు పక్కకు రావే మరుమల్లే పూవా. ఇప్పుడు వాళ్ళు మన అదోలా చూస్తున్నారు, కొంప తీసి మనం చూసి బేవర్స్ అనుకోరు కదా. ఈ మేసం లేకుండా నిన్ను అసలు మనిషి అనుకోవట్లేదు. బేవర్స్ దేవుందిలే కానీ తమ్ముడు తమ్ముడు నాకు వాళ్ళిద్దరు నచ్చారు రా, నేను వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాను. మరి నువ్వేం చేస్తావు? నేనా? సూపర్ 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 అని నిన్ను ఎంకరేజ్. ఒక ఇద్దరిని నువ్వు చేసుకుంటే నేనేం చేయాలి? సరే గాని ఇష్టపడితే గులాబీ మొక్కకు నీళ్లు పోస్తాం, అదే ప్రేమిస్తే కోసుకుంటాం. తమ్ముడు నీళ్లు పోతుండే నేను కోసుకెళ్ళిపోతా. మమ్మల్ని చూసి ఓ పులిపెక్కిపోతున్నట్టున్నారు. మనం పులుపు తినిపించే రకం కానీ పులిపెక్కిపోయే రకం కాదు. అయినా అన్నం తిని పెరిగారా, అన్నం తిని పెరిగారా? నువ్వేం తినాలనుకుంటున్నావు చెప్పి, ఎన్ని ఎందుకు ఇండైరెక్ట్ గా బొక్కలకి. చెట్టుకు చీర కట్టినా కూడా మీరు ఇలానే బిహేవ్ చేస్తారు కదా? అంటే ఇప్పుడు అయితే ఒక రకం ఉంటదండి, మందారం చెట్టు అయితే ఇంకో రకం వేసం వేస్తాము. మనకి చెట్టు బట్టికి మారిద్దండి బిహేవియర్. ఇలాంటి వాళ్ళతో మాకు అస్సలు ఉండబుద్ధి కాదు. రెండు నెలల తర్వాత అయ్యో వాంతులు ఏంటి, అద్దంలో చూసుకున్నారా ఏంటి? అందుకే చెప్పా అద్దంలో వెళ్ళి అన్నిసార్లు మొహం చూసుకోద్దని. అద్దంలో చూసుకుంటే వచ్చిన వాంతులు కాదన్నీ, సర్వారాయుడు కొడుకు వల్ల వచ్చిన వాంతులు అన్నయ్యా. సర్వారాయుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు, ఆవిడింటి గేట్ దగ్గర ఆపారు, ఇంకెంతమంది ఆపుతారు నిన్ను? ఊరికి పెద్ద ఆయనలా ఉన్నారు. నేను చెప్పకుండానే కనుక్కున్నాడంటే అతను చీకట్లో బాణం వేసి ఉంటాడు. మా అన్నయ్య చీకట్లో బాణం వేసే టైప్ కాదు, బాణం వేయడానికే చీకట్లోకి వెళ్ళే టైప్, చీకట్లోకి వెళ్ళే టైప్. మీరు ఏం చేస్తుంటారు? అంటే ఎవరైనా బెదిరించేటప్పుడు నీ అంత చూస్తా అంటారు కదా, వాళ్ళు చూడకపోతే వాళ్ళంతా నేను చూస్తా, వాళ్ళంతా నేను చూస్తా. మీకు చెప్పడం మర్చిపోతున్నాయి, ఈ ఊళ్ళో నన్ను అందరూ ముద్దుగా అజార్ అని పిలుస్తారు. అజార్ అంటేనే పలుకుతా. నేను ఏక అజార్ అంటే పలుకుతా, నేను బజార్ అన్నా పలుకుతా, బజార్ అన్నా పలుకుతా. సర్వారాయుడు మా చెల్లెలను మోసం చేసిన మీ కొడుకు కొడుకులు ఎక్కడ? పద్ధతిగా ఉన్న నన్ను నా కూతుర్ని మోసం చేయడానికి సిగ్గుగా లేదురా? గౌరవంగా ఉన్న నన్ను మా చెల్లెల్ని మోసం చేయడానికి సిగ్గు లేదు నీకు? అసలు మీ ముగ్గురు ఎవరిని మోసం చేస్తున్నారా నాకు అర్థం కాలేదు ఇప్పుడు. ఎవరు నువ్వు? నిన్ను ఎప్పుడు చూడలేదు. ఒక రోజు నేను ఎర్ర చీర కట్టుకుంటే అమ్మగారు సినిమాలో జయప్రద ఉన్నావని అనలేదు నువ్వు? వాడు అన్నాడు అనుకో, ఒకడాదని నువ్వెలా నమ్మే అసలు? ఇంతవరకు వచ్చిన మ్యాటర్ కాబట్టి ఏదో దోరగా ఉన్నారా? నేను ఒకసారి గోకెళ్ళే. ఒరే వాళ్ళిద్దరిని కూడా దోరగా ఉన్నావు అంటే నీకు నిజంగా పెట్టడంలో తప్పే లేదురా. మా అబ్బాయిల్ని కూతుళ్ళని పద్ధతిగా పెంచాను అమ్మాయిలు. మీ కొడుకులు ఇద్దరు మా చెల్లెళ్ళు మోసం చేసినట్టు మేము మీ కూతుర్లు మోసం చేసాం. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మీ ఇద్దరు వాళ్ళకి తలగట్టండి, వాళ్ళిద్దరు మీకు తలగట్టండి. చూసారా అమ్మాయిలు, మీరు చేసిన పనికి వీళ్ళు నచ్చకపోయినా మీకు పెళ్లి చేశాను. చిచ్చి వీళ్ళు అంటే మాకు అస్సలు ఇష్టం లేదు. మేమేదో బిర్యానీ తిని వాంతులు అయితే మీరేం నాన్న ఇలా చేశారు? ఇప్పుడన్నా అర్థమైందా? మేము తినదానికి కాదు, వాళ్ళు తినదానికి అరకు వాంతి రండి. అది ఇలాంటి మనుషుల మధ్య నేను ఉంటున్నానా? నీతికి నిజాయితీకి మారు పేర్రా, నిప్పులాంటి మనిషినిరా నేను. ఒరే సర్వారాయుడు, సర్వం దానికి రాసేసి నీతికి నిజాయితీకి నిప్పులాంటి మనిషిరు నువ్వు. పోలే మనకి పెళ్ళింది కదా. ఏమే వాళ్ళు మరో గారు
అమ్మో ఎన్ని క్యారెక్టరైజేషన్, ఒక కుటుంబంలో ఎన్ని వేరియేషన్స్, ఎక్కడి నుంచి లింక్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్స్ట్రానరీ గా కుదిరింది సబ్జెక్ట్. సూపర్ గా ఉంది. ఎలా అనిపించింది స్కిట్? నువ్వు ఏ గట్టి పేసినా నీకు మాత్రం క్యారెక్టర్ అదే రాస్తారు. బాగుంది, అది ఏం చేసినా బాగుంటుంది. సరదాగా సరదాగా అనిపించింది, వెరీ నైస్. ఇలాంటి పెళ్లి కానీ ఓ పెళ్లి చెప్పుకుంటే చాలా సిల్లీ సిల్లీ, ఇంకోసారి జరగకూడదు మళ్ళీ మళ్ళీ, చూస్తే నవ్వకుండా ఉండలేరు తుళ్ళి తుళ్ళి. మరి పిలిచేద్దామా వాళ్ళని వెళ్ళి? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆచి. నిజంగా చాలా ఆనందంగా ఉందండి, ఫస్ట్ టైం మంచి పాటతో ఎంట్రీ ఇచ్చాను. నాకు మాత్రం చాలా భయంగా ఉంది, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చూస్తే ఎక్కడ చంపేస్తారా అని. అదేంటండి, ఈ పాట ఆయన కంటే సూట్ అవుతుందండి, కరెక్ట్ గా పౌర్ణమి చంద్రుడిలా ఉంటాడు. మా ఊడు చూస్తే కనీసం నెలవంక చంద్రుడు కాదు కదా, అరిగిపోయిన కొడవల్లాగా ఉంటాడు ఇటు. చెప్పడం మర్చిపోయాను, నా పేరు ఎర్రబాబు, పెళ్లి సంబంధాలు సెట్ చేస్తా ఉంటాను. వీడి పేరు సుబ్రాజ్ అండి, అమెరికాలో ఉంటాడు. పెళ్లికి ఒకే ఒక రోజు ఇచ్చారు, ఇంకా పెళ్లి సంబంధం సెట్ కాదా. మధ్యాహ్నం పెళ్లి చూపులు, సాయంత్రం పెళ్లి, వీళ్ళు పోవడం అంతే. అసలు నీకు పెళ్లి చేసుకునే అర్హత ఏముందిరా? ఎలా అన్నారు ఏంటండి, నా పిల్లలు నా మాట ఏంటంటారా? మొదటి రోజు ఆవిడ నీ మాట వింటది, రెండో రోజు నువ్వు ఆవిడ మాట వింటావు, మూడో రోజు మీ ఇద్దరు గొడవలు ఆడుకుంటే పక్కింటి వాళ్ళు వింటుంటారు. వస్తానండి, మంచి సంబంధం చూశాను, పెళ్లి చూపులకు వెళ్ళాలి. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. నాకు కావలసిన వాడికి పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద అందం, ఇవన్నీ ఉన్నవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ నాకే ఉండాలి. ముందు అడగడానికి ఆ మొహానికి అర్హత ఉండాలి. ఎలాగ వచ్చేస్తాడు నా రాజు? వస్తున్నాడు అందమే. ఇక మీదటి నువ్వు వస్తాడు నారాజుని ఇంకా పాట పాడుకోక్కర్లేద్దమ్మా. జబర్దస్త్ నూకరాజు లాంటి సంబంధం ఒకటి తీసుకొచ్చా, అబ్బాయి పేరు సుబ్రాజు, అమెరికాలో పనిచేస్తుంటాడు. ఏ రెస్టారెంట్? నువ్వు పనిచేస్తున్నావు, అందరు రెస్టారెంట్ లో పనిచేస్తారా? ఏమండి కలిసాం కదా పెళ్లి చూపులు, మీరు మాట్లాడేసుకుంటారా? ఉస్కో అల్లుడు గారు, చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్ల, గోరు ముద్దలు పెడితే పెరిగింది. ఒరే కొన్ని పెద్ద పెద్ద ముద్దలు పెడితే హైట్ పెరిగింది కదరా, గోరు ముద్దలు పెట్టి గోరు ఎంత ఉంది, గోరు ఎంత ఉంది. నాకేదో నచ్చేసిందిలే కానీ. నచ్చేసింది కదా, మీరు అలా టీ తాగిరండి, మేము పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేస్తాం. నీ టీ తాగాలంటే మనకి ఫ్లైట్ కావాలి. గట్టిగా మాట్లాడితే షూట్ ఇంకా నా కారు లో దిగబెట్టాలి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్లీరి. ఏర్పాట్లన్నీ అయిపోయాయి కదా, ఏది అమ్మాయి ఎక్కడుంది, పెళ్లి కూతురు తండ్రి ఎక్కడున్నాడు? ఎర్రబాబు పందిలోకి పంది వచ్చిన టలారుస్తా వింటి. గదిలో అమ్మాయి కనబట్టలేదు, ఇదిగో ఈ ఉత్తరం కనిపించింది. ప్రియమైన నాన్నగారికి నమస్కరించి రాయింది అందాం అనుకున్నాను, నీకు అంత సీన్ లేదు. ఒరే నాన్న, ఒరే నీ ఇష్టం వచ్చింది చదివించావు, నీకు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేయమన్నావు, పెళ్లి మాత్రం నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటా. నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం, ఆయన పెళ్లి చేసుకున్నాడు అంతు చూస్తా అంతు. సరే ఇప్పుడు ఈ పెళ్లి తంతు మాట ఏంటి? ఓ పని చేద్దాం, అమ్మాయి ఉన్నట్టుగానే అందరం యాక్షన్ చేద్దాం, పెళ్లి మొత్తం అలాగే చేసేద్దాం. యాక్టింగ్ మాకు రాదు కదరా? నేను యాక్ట్ చేసినట్టుగా చేసేయండి అంతే. వద్దు, నేనే యాక్టింగ్ చేస్తాను, నేనే యాక్టింగ్ చేస్తాను. అవన్నీ చూసి మనం చేసేది. ఇదిగో ఇది చూడండి, రాకెట్ రాగదు బాగదు వద్దు. పెళ్లి కొడుకు కూర్చోండి, పెళ్లి కొడుకు కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి. రెండు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేద్దాం పదండి. గురుగారు అండి, అమ్మాయి ఏది మంచోడు అయితే కనిపిస్తుంది, ఎదవైతే కనిపించదు. అమ్మాయి ఎక్కడ పెట్టుకుని అమ్మాయి ఎక్కడుందని అడుగుతారేంటండి మీరు? ఇక్కడుందా, కనపడలేదండి. అది మరి పెళ్లి కక్కుర్తులు అమెరికాకి ఇండియాకి తిరిగి తిరిగి జెట్లాగా వచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయి మీకు. జెట్లా కొత్త తల తిరుగుతుంది, కళ్ళు ఎందుకు తిరుగుతాయి?
రే ఎర్రబాబు పెళ్లికి ముందే ఇలా అనుమానించాడంటే నా కూతురు జీవితం. మనకి మంత్రాలు రావు కాబట్టి యూట్యూబ్ లో చూసి ఫాలో అయిపోతుంటాను. అలా మనం ముందుకు వెళ్ళిపోతాం. అమ్మాయి కొద్దిగా నవ్వు తల్లి, బంగారు తల్లి నవ్వాలి. ఒకసారి అమ్మాయి పేరు చెప్పు నువ్వు. అమ్మాయి పేరు పారిజాతం. అమ్మాయి నువ్వు అబ్బాయి పేరు చెప్పు. నాకు ఏమి వినపడలేదండి. వినపడలేదా? అమ్మాయి ఎక్కడ ఉంది అసలు అక్కడ వినపడతాకే? అంటే మీకు చెవులు కూడా చెవులు పనిచేస్తా వినపడుతుంది. సుబ్బరాజు ఎంత బాగా చెప్పిందో. అమ్మాయి నడువు నొక్కాడు. ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆయన అలా చెప్పుంటారు నీకు. మనకేమీ రావు కాబట్టి ఇప్పుడు తదుపరి గట్టు ఏం చేసేద్దాం అంటే జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టించేద్దాం. జీలకర్ర బెల్లం తీసుకున్నానా? పెట్టు 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 పెట్టు. అమ్మాయి తల మీద పెట్టాలి. తల మీద పెట్టాలా? అమ్మాయి తల మీద పెట్టు. నువ్వు ఇలా ఇలా పెడుతుంటే నీ చెయ్యి కోసం అమ్మాయి ఇలా ఇలా తిరుగుతూ ఉండాలా ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ లాగా? అమ్మాయి తల మీద అక్షింతలు వేయండి. అమ్మాయి తల మీద, అబ్బాయి తల మీద వేయండి. అమ్మాయి తల మీద చూడు అక్షింతలండి. ఎలా పడిపోయి జాతకెత్తి కంట్లో పడతాయి చూసుకోవాలి దగ్గర. నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో. ఎర్రబాబు ఎవరితో నాకని ఎక్కువ చేస్తుంది? 70 ఎపిసోడ్ నుంచి ట్రై చేస్తుందయ్యా, ఇప్పుడు వచ్చింది అవకాశం చేయండి. నెక్స్ట్ అమ్మాయి మెడలో తాళి కట్టించేద్దాం మనం. తాళి తంతు తాళి ఇక్కడే ఉంది కదండి, తీసుకోండి. ఇగో ఇప్పుడు అమ్మాయి జడ పైకి ఎత్తి పట్టుకో. తాళి కింద పడిపోయింది. తాళి కింద పడలేదు. అమ్మాయి ఇంతే ఉంటది కదా, తాళి పొడవైపోయి ఆ నేల మీదకి వచ్చింది అంతే. తర్వాత గట్టం ఏంటో తెలుసా? అప్పగింతలు. ఏమండి పాత నువ్వు ఆడ? అమ్మాయి నన్ను వదిలేదు. వద్దు వద్దు, తేలిపోతున్న పర్ఫార్మెన్స్ ఈయన చేయని. ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ పెళ్ళం, జాగ్రత్తగా చూసుకోండి. రంగరావు ఇక్కడ పెళ్లి పెట్టుకుని నీ కూతురు అక్కడ నాయకడితో లారీలో పారిపోతుంది. అక్కడ బంగారాలని పెళ్లి చెడిపోతుందండి. ఇక్కడ ఇప్పుడు చెడిపోలేదురా, ఇప్పుడు చెడిపోయిందిరా. అది అల్లుడు గారు. అల్లుడు గారు ఏంటి? అల్లుడు గారు కొట్టేనకు 64 పళ్ళు రాలిపోతాయి. అదేంటండి 32 పళ్ళే కదా ఉంటాయి. మధ్యలో ఆడుకుని వస్తారు కదా. ఇప్పుడు చెప్పాను కదా మధ్య వస్తాను చెప్పాను కదా. ఎంతసేపు తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల అన్నావు కానీ పిల్ల లేని పిల్లి అని చెప్పలేదేంట్రా? ఇలా డైలాగ్ ఏంటది? తల్లి లేని పిల్ల ఈ చేతులతో పెంచా. మేడం గారు ఏదైనా మంచి సంబంధం ఉంటే మీరే చూసి పెట్టాలి. మన దగ్గర ఒక మంచి సంబంధం ఉంది. వీడు వెళ్ళడండి. ఈ అశోక్ ఆల్రెడీ కొంచెం ముదిరే, ఎంతసేపు టీమ్ లీడర్ నే ఆడేసుకుంటాడు. ఈయన మరీ అమాయకంగా నటిస్తుంటే ఎక్కలా నాకైతే. ఎందుకంటే ఖచ్చితంగా లాస్ట్ లో ఏదో తెలిసి కొడతాం అనుకున్నా అలాగే జరిగింది. ఎంటర్టైన్మెంట్ బాగుంది, వెరీ నైస్. మనో గారు చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఏం చేసినా కొత్తగా చేయాలి అంటారు. మరి మన జబర్దస్త్ స్పెషల్ థీమ్ చేసే ఈ సరికొత్త ప్రయోగం ఈ రోజు మనకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో తెలియాలంటే ప్లీజ్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. మన టీం నిలబడాలంటే ఏం చేయాలి? జడ్జెస్ ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. మేడం మీద ఒక చెప్పు సార్, మీద ఒక చెప్పు ఇస్తే ఈయన చేతిలో పెడతాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. కొత్తగా కొత్తగా ఆలోచించరా. మేడం మీద ఒక కొత్త చెప్పు సార్, మీద ఒక కొత్త చెప్పు ఇస్తే రెండు తీసుకొని చేతిలో పెడతాను. మేడం మన స్కిట్ నిలబడాలంటే జడ్జెస్ ని కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసి మనకేమేం కావాలో మన డిమాండ్ అన్ని నెరవేర్చుకోవాలి. రోజా గారిని కిడ్నాప్ చేయాలి రా. అమ్మో చాలా కష్టం రా. ఏ చాలా ఈజీ మావా, నేను ఉన్నా కదా నీకు చూపెడతా పద. అంతేనా? అంతే పద. ఒక్కసారి హోమ్ టూర్ తర్వాత రోజా మేడం ఇల్లు చాలా పెద్దగా ఉందిరా. అమ్మో మేడం వస్తుంది అట్టున్నారా. అబ్బాయిలు కన్యాం జరిగితే 6 గంటలు లేట్ గా వస్తానేమో. అదే అమ్మాయిలు కన్యాం జరిగితే ఆన్ ద స్పాట్. రోజా గారు వాడు ఎక్కువ చేస్తే మక్కలు ఇరక్కొట్టండి. సూరిబాబు బండి రెడీ చేయండి. ఏంట్రా రాంగ్ టైమ్ లో వచ్చామేంది? అవునరా. అమ్మ కౌశిక్ బాబు వస్తున్నట్టున్నారా. ఏ నా కొడుకు అందగాడు. హాయ్ అన్నా. హాయ్ అన్నా. మమ్మీ నాకు నగరంలో ఇల్లు కట్టించింది కానీ అక్కడ గ్రౌండ్ కట్టి లేదు, నా కోసం అక్కడ గ్రౌండ్ వచ్చింది. అంశు ఒక వస్తుంది, అంశు ఒక వస్తుంది. నై
తెలుసు కదమ్మా, గోల్స్ మూడు గోల్స్ చేశాడు అతను. రాంగ్ ఆన్సర్. ఇంతకి మీరెవరు? కామెడియన్స్. కామెడియన్స్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వామ్మో వీళ్ళు పిల్లలు కాదు మేడం, పిడుగుల్లాగున్నారు. వామ్మో సెలవు గారు వస్తున్నారు. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టన. అలానే అందరికి నమస్కారం. నా లోరు లాగుతుంది రోజా అందంగా ఉంది అని అని నేనే సెల్వమని. నేను చాలా మంది హీరోయిన్లతో షూట్ చేశాను, కానీ రోజాతో చేసిన తర్వాత నా మనసు ఎందుకు అదో అలా అవుతుందబ్బా. ఎలాగైతుంది ఏమో ఈ రోజా, అసలు రంబలా ఊర్వశిలా ఇంత అందంగా ఎట్ట పుట్టిందో ఏంటో గాని. మీరిద్దరు సార్ ఇక్కడ ఉన్నారు కానీ నా దగ్గర మంచి స్టోరీ ఉంది. అది సినిమా స్టోరీ రాడా, నిన్ను టీమ్ లీడర్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఓపెన్ చేస్తే ఒక సీక్రెట్ ఇంట్లో హీరోయిన్ రివీల్ అవుతాడు. లైట్లు వేసుకుంటారు రా, నీకెందుకు రే గడ్డావు, నువ్వు కామెడీకి అడ్డావు రా. హీరో గుర్రం మీద వెళ్తా 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 ఉన్నారు, ఇంతలోకి విలన్స్ వచ్చారు. విలన్ ఈ మాదిరి ఉంటాడు, ఇంకో విలన్ నీ మాదిరి ఉంటాడు. ఇంతలోకి ఈ విలన్ కి కోపం వచ్చి ఆ విలన్ గుండె మీద పట్ట పట్ట పట్ట. ఇది దా ఫస్ట్ సార్, సెకండ్ హాఫ్ ఉంది, అది నేను ఒక డ్రింక్ తాగొచ్చి చెప్తాను. ఓకేనా? కానీ ఏది ఏమైనా ఆ రోజా అందం ఏమందా. ఏంట్రా దొంగతనాలు చేసారు లాగా, ఏంటి ఇక్కడేం పని చేసారు? అంటే మొన్న స్కిట్ చేసినప్పుడు బాగా ఎంకరేజ్ చేశారు కదా మేడం, ఆ సెకండ్ స్కిట్ రిహార్సల్ చేసి చూపెడదాం అనుకుంటున్నాం. అది అక్కడ చూపించొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? కొంచెం లైవ్లీ ఉంటుంది అని చెప్పేసి. మీరు కొంచెం సపోర్ట్ చేసి చెప్తే కొంచెం బాగుంటది కదా. మమ్మీ నేను ఈసారి బుక్ రాశాను. ఓకే బేబీ. హే రాంగ్ ఆన్సర్ అంకుల్. అంశు నీకు వీళ్ళిద్దరు తెలుసా? వీళ్ళని ఏ క్వశ్చన్ అడిగినా రాంగ్ ఆన్సరే చెప్తారు. వాళ్ళు కామెడీ కూడా రాంగ్ గానే చేస్తారు. నానా అరే సార్ ఎన్న వాడా 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 ఇందాకనే తిన్నాను సార్. నీకు వీళ్ళు ముందే తెలుసా? తెలుసు మా వీళ్ళకు. ఏంటి రాజశేఖర్ వస్తున్నాడు, ఏంటి అది? ఏంది నీకు తెలుసా వీళ్ళందరూ? అయ్యో నాకేదో తెలీదు. జబర్దస్త్ నవీన్ రాము మంచి కామెడియన్స్. సన్మానం చేయలేదు దగ్గర రండి. అనసూయ ఆజా నా మనసులో ఉంటుంది రోజా. బాగుంది కానీ ఇక సోజా సోజా. ఎందుకంటే సెల్వా రేసుగురంలో హీరోయిన్ లాగా అన్ని లోపలే అనుకుంటాడు. ఏ ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ మీద రాసివా, నేను చెప్పించుకుంటాను ఇంటికెళ్ళి. మొత్తానికి దీంట్లో నా డాటర్ క్యారెక్టర్ అంటే కరెక్ట్ గా ఉంది. అంచు క్యారెక్టర్ సేమ్ టు సేమ్ హైట్, చూడటానికి లాంగ్ కి అలాగే ఉన్నాం. కానీ రాము నవీన్ ఇన్ని దెబ్బలు తినాలి ఒక స్కిట్ కొట్టడానికి, కానీ భలే అనిపించింది. మా ఫ్యామిలీ ఒక 4 క్యారెక్టర్స్ పెట్టుకొని బ్రహ్మాండంగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను పియానో. జబర్దస్త్ లో క్యూటెస్ట్ మా మను. రాము అండ్ నవీన్ ఏంటి మీ స్పీడ్ ఏమిటి? అసలు ఎంత చాలా అసలు ముళ్ళ మీద గుడ్డలాగా సబ్జెక్ట్, దాన్ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. చాలా ఎంటర్టైనింగ్ తీసుకెళ్ళటం అనేది గ్రేట్. చలాకీ చంటి సునామీ సుధాకర్ వెంకీ మంకీ తాగుబోతు రమేష్. సో ఇవాళ మన పర్ఫార్మర్స్ అయిన చలాకీ చంటి
నామి సుధాకర్ టీమ్ అండ్ తాగబోతు రమేష్ అలాంగ్ విత్ మంకీ మంకీస్ కి ద బిగ్ 21,000 సిద్ధంగా ఉంది. 10,000 ఫ్రమ్ జబర్దస్త్ అండ్ 50,000 ఫ్రమ్ భారతి కన్సూమర్ కేర్ వారి జమీన్ డిటర్జెంట్ టాబ్లెట్స్. కంగ్రాచులేషన్. Okay guys, please pause. And that's all for today, folks. Mali vachivaram kaludam. Until then, do not forget to keep laughing. Good night, bye bye.